నిరుద్యోగ యువతకు రుణమేళా ఎప్పుడు అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభుత్వంను ప్రశ్నించారు. రాష్ట్రంలో జిల్లాలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువతి యువకులకు రుణమేళాలు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిర్వహిస్తారు అని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ తెలియజేశారు. మంగళవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. మంగళవారం కడప కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారన్నారు. స్వయం ఉపాధి కింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువతకు రుణాలు కార్పొరేషన్ల ద్వారా కల్పించాలని కోరుతున్నామన్నారు. ఒకవైపు చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక ఉపాధి పరిశ్రమలు లేక యువత ఇతర ప్రాంతాలకు విదేశాలకు వలసపోతున్నారన్నారు. బ్యాంకులు సైతం యువతను నమ్మి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇలా అయితే స్వయం శక్తితో ఎదిగేది ఎలా అన్నారు. పేరుకే కార్పొరేషన్ల కానీ అందులో నిధులు నిల్లు అన్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఉంది అన్నారు. గతంలో కార్పొరేషన్ల ద్వారా రుణాలు అందేవి ఇప్పుడు అలా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతున్నా రుణాలు ఇప్పటికీ లేవన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ల ద్వారా రుణ సదుపాయాలు కల్పించి రుణమేళాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రెబ్బ నరసింహులు పాల్గొన్నారు. ఈరోజు భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయంలో డిఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము కోరుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3.5 సంవత్సరం అవుతా ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులకు ఏ ఒక్కరికి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కార్పొరేషన్లు పేరుకే ఉన్నాయి తప్ప ఈరోజు కార్పొరేషన్లో నిధులు లేవని చెప్పేసి ఈరోజు రుణాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడ కనిపించే పరిస్థితి కనపడడం లేదు. అంతేకాకుండా బ్యాంకులు సైతం ఈరోజు నిరుద్యోగ యువకుల్ని నమ్మి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. గతంలో రుణమేళాలు నిర్వహించే వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్లకు రుణ సౌకర్యాలు కల్పించి జీవనోపాధి కల్పించే అవకాశం ఉండేది. ఈరోజు స్వయం ఉపాధి కింద వాళ్ళు ఉపాధి ఏర్పాటు చేసుకుందామంటే ఈరోజు డబ్బులు లేక ఈరోజు ఆసరా లేక ఈరోజు గవర్నమెంట్ ప్రోత్సాహం లేక చాలా వరకు నిరుద్యోగ యువతి యువకులు చాలా వరకు ఇబ్బంది పడే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చాలా వరకు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు లేక ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు ఈరోజు వలసలు పోతున్నటువంటి పరిస్థితి. అటువంటి పోలేని వారు కనీసం తమ కాళ్ళ మీద స్వశక్తితో నిలబడాలంటే ఈరోజు బ్యాంకులు ఏ మైనార్టీ వాళ్లకు ఎస్సీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు బీసీ వాళ్ళకు రుణాలు ఇచ్చే పరిస్థితి. ఈ రుణాలన్నా ఇస్తే కనీసం ఏదో ఒక బతుకు జీవుడా అని చెప్పేసి ఏదో ఒకటి స్వయం ఉపాధి కింద ఏర్పాటు చేసుకుని బతికే పరిస్థితి ఏర్పాటవుతుంది. కానీ అటు లేకోకుండా ఇటు లేకోకుండా ఎటు లేకోకుండా ఈరోజు నిరుద్యోగులు ఎటో వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆలోచించి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించి నిధుల ద్వారా ఈరోజు రుణమేళాలు నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఈ జిల్లాలో నిరుద్యోగులకు రుణాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డివైఎఫ్ఐగా లేకుంటే రాబో రోజులలో దశలవారీ ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నాం. శివకుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి.